మద్యం దుకాణాల్లో డిజిటల్ పేమెంట్లు మొదలయ్యాయి. ఇక క్యాష్ ఇస్తే మందు తాగటం కష్టం. గడిచిన 4 సంవత్సరాల 11 నెలల 18 రోజులుగా ఆన్లైన్ పేమెంటే తీసుకొని ప్రభుత్వ సారాయి దుకాణాలు అర్ధరాత్రి నుంచి డిజిటల్గా మారిపోయాయి. గడిచిన కాలంలో 2019 నుంచి 4 సంవత్సరాల ఈ 11 నెలల 18 రోజుల కాలంలో దాదాపు 2,79,000 కోట్ల రూపాయల మద్యాన్ని క్యాష్లో అమ్మి కేవలం 135,000 కోట్ల రూపాయలు మాత్రమే ప్రభుత్వానికి లెక్కల్లో చూపి మిగతా క్యాష్ మొత్తం లేపేశారు. 5 రూపాయలతో బ్రెజిల్ నుంచి తీసుకొచ్చిన సరుకుతో మద్యం తయారు చేసి 255 రూపాయలకు అమ్ముతున్నారు. ఇక రాజమండ్రిలో ఒక కుక్క ఉంటుంది, 2015లో ప్రెస్ మీట్ పెట్టి క్వార్టర్ బాటిల్ తీసుకొచ్చి ఆడబెట్టి, ఈ బాటిల్ ఎంతకు తయారవుతుందో తెలుసా? 5 రూపాయల 50 పైసలు. ఎంత కమ్ముతున్నారో తెలుసా? 55 రూపాయల 50 పైసలు అని పెద్ద పెద్దంగా అరిసిన కుక్క కనపడకుండా పోయింది. ఈ 5 రూపాయల 50 పైసలు 255 రూపాయలు 50 పైసలు అయినప్పుడు ఈ కుక్కకి అది కనపడల. 50 రూపాయలు అమ్మినప్పుడు గగ్గోలు పెట్టిన కుక్క అలాగని మందు తాగే కుక్క అంటే కుక్క ఆ మందు తాగే కుక్క కూడా కాదు. లేచిన కాంచి రామోజీరావు శంఖనాగడం తప్ప వాడికి వేరే పనే లేదు. ప్యాకేజీ అందిన ప్రతిసారి ఒక 20 రోజులకు ఒకసారి వచ్చి రాజమండ్రిలో ప్రశ్న పెడతారు, వేరే ఎక్కడ పెట్టరు, చెప్తూ కొడతారు. అందువల్ల ఆ విషయాన్ని పక్కన పెడితే రాష్ట్రంలో మద్యం దుకాణాల్లో ఆన్లైన్ పేమెంట్లు మొదలయ్యాయి. కేవలం ఆన్లైన్ అన్నట, ఇక ఆఫ్లైన్ లేదు. 4వ తేదీ దాకా చేయండి, ఈ అరాచకం కూడా ఎందుకు మార్చారో ప్రజలందరికీ తెలుసు. గడిచిన 5 సంవత్సరాల నుంచి ప్రతిపక్షాలన్నీ గగ్గోలు పెడుతూ ఉంటే మద్యం దుకాణాల ద్వారా 100 కోట్ల తరలిస్తూ ఉన్నారు, 2,000 నోట్లు కనపడకుండా చేశారు. అంత గన్లు 1,000 కోట్లు లేపేశారు. మందు తయారు చేసేది మీరే, ఆ మందు తయారు చేయడానికి అవసరమైన డ్రగ్స్ తీసుకొచ్చేది మీరే, దాంతో కలర కలపడానికి చైనా నుంచి కెమికల్స్ తీసుకొచ్చింది మీరే, ఆ మందు అమ్మడానికి ప్రభుత్వ సారాయి దుకాణాలు పెట్టింది మీరే, ఆ దుకాణాల్లో పనిచేసే వైసీపీ ఏజెంట్లు మీ వాళ్ళే, ఆన్లైన్ పేమెంట్లు లేకుండా అమ్మేశారు. ఏ రోజుకు వచ్చిన మూట ఆ రోజు తాడేపల్లి ప్యాలెస్కి, అక్కడి నుంచి కంటైనర్లో కాకినాడకి, లండన్కి మొత్తం సర్దేశారు. ఇక సర్దడానికి ఏం లేదు కాబట్టి డిజిటల్ పేమెంట్లలోకి వచ్చేశారు. రాబోయే కొద్ది రోజుల్లో ఈ చెత్త మొన్నంతా 4వ తేదీ దాకా తాగుతారు. ఇంకా తర్వాత ఈ బ్రాండ్లు ఉండవు. బూమ్ బూమ్లు, ప్రెసిడెంట్ మెడళ్ళు, 3 క్యాపిటల్స్, సైకో తుగ్లక్లు, ఈ బ్రాండ్స్ ఉండవు. కొత్త బ్రాండ్స్ వస్తాయి, మంచి పేరున్న బ్రాండ్స్ వస్తాయి. మద్యం బాబులంతా చిత్తగొట్టారని తెలుస్తోంది వైసీపీని. ఇంకా మహిళలు అయితే వైసీపీకి ఎక్కువగా ఓటేశారని వాళ్ళు చెప్పుకుంటున్నారు. 4వ తేదీ దాకా ఎవరు అంచనాలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి 4వ తేదీ తర్వాత మరో వీడియోలో కలుసుకున్నా. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.